టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పటాన్చర్ నియోజకవర్గంలో డప్పు చప్పుల మధ్య కార్యకర్తల నినాదాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మైపాల్రెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరై జెండాను ఎగురవేశారు. అనంతరం మహిపాల్రెడ్డి కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య మరియు స్థానిక నాయకులతో కలిసి చిందులేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ప్రతి వాడలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో ఎక్కడికక్కడ జెండా పండుగను అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు పొద్దున పటాన్చెరు టౌన్లో 9 గంటలకు స్టార్ట్ చేసి రామచంద్రాపురం, అలాగే భారతీనగర్, తెల్లాపూర్, టోటల్ నియోజకవర్గ స్థాయిలో జెండాలన్నీ ఎక్కడికక్కడ కార్యకర్తలు, నాయకులు ప్రజలను భాగస్వాములు చేసి ఈరోజు జెండా పండుగ నిర్వహిస్తున్నందుకు వారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని ప్రజల సహకారాన్ని తీసుకొని, కార్యకర్తల సహకారాన్ని తీసుకొని, ప్రతి గ్రామం కానీ, నియోజకవర్గాన్ని, అన్ని రకాల పెద్దల సహకారాన్ని తీసుకొని, సూచనలు సలహాలు తీసుకొని ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధిని పరచడంలో ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ, మనము జెండా పండుగ రాష్ట్రం మొత్తం కూడా చాలా రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, పార్టీ పిలుపు మేరకు ఊరు ఊరలా, వాడు వాడలా, ప్రతి గ్రామాలలో, ప్రతి వాడలా తెలంగాణ మొత్తం కూడా ఈరోజు జెండా పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, మనము ఈరోజు ఢిల్లీలో ఒక ప్రాంతీయ పార్టీ అయి ఉండి మనము ఒక ప్రాంతీయ పార్టీకి ఏది ఇది లేదు తెలంగాణ అడిగితే, తెలంగాణ కోసం కేసీఆర్ గారు పోరాడిన రోజుల్లో అటు కేంద్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నవ్వి ఇది ప్రాంతీయ పార్టీ, ఇదేం నడవదు అని చెప్పిన రోజులు, ఆయనని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి కేసీఆర్ గారు తన ప్రాణత్యాగానికి కూడా సైతం లెక్క వేయకుండా ప్రజల కోసం, తెలంగాణ కోసం పోరాడి మనకు తెలంగాణ అందించినారు.